హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరందరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను స్పెషల్ బ్లాగ్ అని చెప్పాలి. ఏంటంటే, మేము తిరుపతికి వెళ్ళాము, మా జర్నీ ఎలా జరిగింది, దేవుని దర్శనం ఎలా చేసుకున్నాము, అక్కడ ఎన్ని డేస్ ఉన్నాము, ఏం షాపింగ్ చేసాము, మొత్తం వీడియోస్లో అయితే అప్లోడ్ చేస్తానో చూసేయండి. చూసేసే ముందు ఎవరైనా ఈ వీడియోని మొదటిసారిగా చూస్తున్నట్లయితే మర్చిపోకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అనుష్ పాప అయితే ట్రైన్ ఎక్కడం ఫస్ట్ టైం అండి. చాలా భయమైంది తనకి. సో ఎందుకంటే ట్రైన్ కదులుతూ ఉంది, లేకపోతే ట్రైన్ ఆగినప్పుడు మళ్ళీ కదిలినప్పుడు సౌండ్ వస్తుంది కదా. సో ఆ సౌండ్లకి చాలా భయపడిపోయింది. ఇంకా కాలు కింద పెట్టాలన్నా కూడా భయపడింది అండి, అసలు కూర్చోలేదు. చాలా టైం వరకు చాలా భయపడింది, తర్వాత అయితే కొంచెం కొంచెం భయం అనేది పోయింది. ఇంకా మేము వెళ్ళింది డే టైం కదా, స్టార్ట్ అయింది ఆఫ్టర్నూన్ 1కి. అంటే మాకు ఖమ్మం నుంచి ట్రైన్ ఉన్నది. సో అది ఇంకా మిస్ అవుతుందేమో అనుకున్నాము, మళ్ళీ రిటర్న్ ఇంటికి వెళ్తామేమో అనుకున్నాము. కాకపోతే దేవుడి పైన నమ్మకంతో, అంటే మనం మాత్రమే వెళ్ళాలనుకుంటే సరిపోదండి, దేవుడు కూడా మనల్ని తెలుసుకోవాలి, దేవుడు మనల్ని పిలిపించుకోవాలి అని నాకు నమ్మకం అన్నమాట. సో అందుకే మేము 1కి ట్రైన్ ఉంది, 1కి కరెక్ట్ మేము బస్సు దిగాము ఖమ్మంలో, ఇంకా స్టేషన్కి వెళ్ళలేదు. సో ట్రైన్ ఏంటంటే ఒక 10 మినిట్స్ లేట్ చూపెట్టింది, దానివల్ల మేము మళ్ళీ బస్సు దిగి స్టేషన్కి ఒక 5 మినిట్స్లో ఆటోలో వెళ్ళినాం అన్నమాట. మేము వెళ్ళిన ఒక 3-4 మినిట్స్కే ట్రైన్ రావడం జరిగిందండి. సో అదైనా మేము అసలు చాలా టెన్షన్ పడ్డాము. సో తర్వాత అయితే మంచిగా ట్రైన్ అయితే ఎక్కేసి ట్రైన్లో చాలా ఎంజాయ్ చేశాను నేనైతే. ఎందుకంటే మాకు విజయవాడ వస్తుంది, విజయవాడ దాటినాక అటు సైడ్ అన్ని తోటలు ఉంటాయండి, చాలా బనానా తోటలు, కొబ్బరి తోటలు, పువ్వుల తోటలు, కనకాంబరం పువ్వులు, రోజ్ ఫ్లవర్స్, అవన్నీ తోటలు సూపర్ ఉంటాయండి, అసలు చూడడానికి 2 కళ్ళు సరిపోవు. సో ఇప్పుడు మీరు చూస్తున్నదైతే కృష్ణానది, విజయవాడ కనకదుర్గమ్మ గారు టెంపుల్ అయితే కనిపించింది నాకు. సో ట్రైన్లో వీడియో తీయడం అయితే ఇంకా కొంచెం కష్టమే అండి, ఎందుకంటే ట్రైన్ స్పీడ్గా వెళ్తూ ఉంటుంది, వీడియో తీయడం స్పీడ్గానే వస్తుంది. వాటర్ అయితే ఏం లేవండి అసలు, అటు టెంపుల్ దగ్గర అయితే ఉన్నాయి, ఇటు సైడ్ అయితే వాటర్ ఏం లేవు ఎక్కువ. సో చూసారు కదా, విజయవాడ దాటినాక అన్నీ తోటలు వస్తూ ఉంటాయి. అసలు నేనైతే మంచిగా ఎంజాయ్ చేశాను. సో మా ఆయన అనిష్ పాప అయితే పడుకున్నారు. మేము తిరుపతికి వెళ్ళడం ఇది 3rd టైం దీంతో. ఫస్ట్ టైము పెళ్ళి అవ్వగానే 1 ఇయర్ లోపు వెళ్ళాము. సో ఆ తర్వాత మళ్ళీ ఒకసారి వెళ్ళాము, ఇప్పుడు ఇది 3rd టైం అన్నమాట అనిష్ పాప పుట్టాక. సో ఎప్పుడో వెళ్ళాలి అనుకుంటున్నాం, కాకపోతే 3 ఇయర్స్ నుంచి మాకు కుదరలే, ఇప్పుడు కుదిరింది. ఇంకా నెక్స్ట్ ఎప్పుడు వెళ్తామో అయితే తెలియదు. అప్పుడు అనుకున్నాము ఇయర్లీ 1 టైం వెళ్ళాలి, ఇయర్ సంవత్సరానికి ఒక్కసారైనా వెళ్ళాలి అని అనుకునేటోళ్ళం, కాకపోతే అసలు కుదరకపోయేదండి టైము ఉన్నా కూడా. సో మనం పోవాలనుకుంటే సరిపోదు, దేవుడు కూడా మనల్ని అక్కడికి పిలిపించుకోవాలి అని అన్నాం, నమ్మకం అన్నమాట. సో నేనైతే గ్రీనరీ చూస్తూ చాలా ఎంజాయ్ చేశాను. మా చాలా ఎన్ని అవర్స్ పట్టిందంటే, సో దాదాపు మాకు 12 అవర్స్ పట్టిందండి తిరుపతికి వెళ్ళేసరికి, దగ్గర దగ్గర 12 అవర్స్ దాకా పట్టింది. ఇంకా నాకైతే నైట్ 8కి నిద్ర పట్టింది, తర్వాత ఇంకా అలాగే పడుకుండిపోయాను. సో మొత్తానికైతే మేమైతే తిరుపతికి వచ్చేసాము. తిరుపతికి వచ్చేసరికి 10:30 అలా అయింది. సో అప్పటికి అప్పుడే ఇంకా కొండపైకి వెళ్ళి రూమ్స్ తీసుకోవాలి, ఇంకా అక్కడ నైట్ మొత్తం రెస్ట్ తీసుకొని మార్నింగ్ దర్శనానికి వెళ్ళాలని అనుకున్నాం అన్నమాట. సో వెళ్ళగానైతే మాకు వెహికల్స్ ఉన్నాయి చాలని, అదైనా 10:30 దాటితే అక్కడ గేటు క్లోజ్ చేస్తారనమాట, పైకి వెహికల్స్ వెళ్ళడానికి మళ్ళీ 6 వరకు అలో లేదనమాట. సో మేమైతే వెహికల్స్ ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోయినాము, అంటే రూమ్స్ దొరుకుతాయేమో అన్న అదితో. సో ఏమైందంటే రూమ్స్ కూడా 10 వరకేనంట ఇస్తారంట, మళ్ళీ మార్నింగ్ 6కి స్టార్ట్ అవుతుందంట రూమ్స్ ఇవ్వడం.
ఇంకా మేమైతే నైట్ మొత్తం అక్కడ మండపాలు అలాంటివి ఉంటాయి కదా అండి, సో అక్కడనే టైం స్పెండ్ చేయవలసి అయితే వచ్చింది. అసలు గుట్టపైకి వెళ్తుంటే అంటే ఆ కొండలు ఆ కొండపైకి వెళ్తుంటే కొండలను చూసుకుంటూ వెళ్తే చాలా బాగుంటుందండి. మేము లాస్ట్ 2 టైమ్స్ అయితే ఎంజాయ్ చేసాము. ఫస్ట్ టైం కంటే సెకండ్ టైం చాలా ఎంజాయ్ చేసామండి. అప్పుడు వీడియోస్ తీయడం అవన్నీ తెలియదు కాబట్టి ఏం తీయలేదు, కాకపోతే అది ఎప్పుడు మాకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. అప్పుడు వన్ డేనే ఉన్నాము, ఎక్స్ట్రా 1 డే ఉండి మంచిగా అక్కడ పైన మొత్తం ప్లేస్ చూసేసి వచ్చాము. సో ఈసారి ఏంటంటే కొండపైన ఉండవలసి వచ్చింది, కాకపోతే కొండలు కొండపైకి వెళ్తానప్పుడు మళ్ళీ కిందికి దిగుతానప్పుడు అయితే నైట్ జర్నీ అయింది కాబట్టి చూడలేకపోయాము మేము. సో ఇక్కడైతే మనం ఎంట్రన్స్ మళ్ళీ కొండపైకి పోతుంటే అక్కడ ఆపి చెకింగ్ అనేది ఉంటుంది, బ్యాగులు చెకింగ్ అవన్నీ చేస్తారు. కనీసం ప్లాస్టిక్ బాటిల్స్ కూడా తీసుకువెళ్ళనివ్వరండి పైకి. సో అవన్నీ అక్కడనే వదిలేసేయాలి. ఇక్కడ చెకింగ్ వాళ్ళు ఏమన్నా ఉంటాయేమో బ్యాగులో సమ్ అని చెకింగ్ అయితే చేస్తారు, అంటే మనల్ని మనుషులను చేస్తారు, బ్యాగులను కూడా చెకింగ్ చేస్తారు. మనము ఖాళీ నడకన వెళ్తే మాత్రం బ్యాగులు అనేవి వాళ్ళే పైకి తీసుకెళ్తారు, అవే పైకి వెళ్ళిపోతాయి, లాకర్ నెంబర్ ఇచ్చేస్తారు. సో మనం పైకి వెళ్ళినాక తీసుకోవచ్చు. ఇప్పుడు మనము ఎలా వెహికల్లో వెళ్తున్నాం కాబట్టి మనతోనే వస్తాయి బ్యాగులు. మేము కూడా కాలినడకన వెళ్ళాలని అనుకున్నాము, కాకపోతే ఇంకా చిన్న పాపతోనే వెళ్ళడం కష్టమవుతుంది ఇంకా పుల్లులు అన్న భయంతో. సో ఈసారి అయితే స్టాప్ చేయడం అయితే జరిగింది. ఎంత బాగుందండి పైకి వెళ్తుంటే, అసలు కింద తిరుపతి ఉంటుంది కదా, అన్ని లైట్స్ చిన్న చిన్న దీపాలలాగా భలే అనిపించిందండి మాకైతే, అసలు చాలా బాగా అనిపించింది. ఇక్కడ ఇంకా మేము కొండపైకి వెళ్ళాక అన్నమాట, కొండపైకి వెళ్ళాక ఎంట్రన్స్ సో ఇక్కడైతే వెళ్ళగానే రూమ్స్ తీసుకోవచ్చు అనుకున్నాం కానీ కుదరలేదు, చెప్పాను కదా నైట్ 10 వరకే క్లోజ్ అంట, మార్నింగ్ 6కి ఓపెన్ చేస్తారంట. కాకపోతే ట్రైన్లో ఏం తినలేదు కదా, వెళ్ళగానే ఏమన్నా తినాలి ఫుడ్ ఇట్లా ఉంటుందా లేదా అనుకున్నాం. కానీ ఫుడ్ అయితే ఎప్పుడు 24 అవర్స్ ఉంటుందండి కొండపైన, ఆకలికైతే కొదువు ఉండదు. ఇంకా వెళ్ళగానే టీ వేడి వేడి టీ అయితే తాగినామండి, ఎందుకంటే కొండపైకి వెళ్ళగానే చలి స్టార్ట్ అవుతుందండి, అసలు దారుణంగా ఉంటుంది చలి. అసలు మేము బెడ్షీట్స్ మామూలుగా బెడ్షీట్స్ తీసుకుపోయాము, కొంచెం ఎండలా కొడుతుంది కదా, అక్కడ కూడా ఎండ కొడుతుందేమో ఇన్ బెడ్షీట్స్ మరి బ్లాంకెట్ లాంటివి ఎందుకులే అని అనుకున్నాను. మా తర్వాత ఇంకా అంశ పాపకు ఫీవర్ వస్తుందేమో, ఆ చలితో జలుబు వస్తుందేమో అనుకున్నాము. కాకపోతే అక్కడ ఉన్న ఎన్ని రోజులైనా ఎంత కూల్ వాటర్తో స్నానం చేసినా జ్వరం రాదు, జలుబు దగ్గు ఇవన్నీ ఏం రావండి. అసలు చాలా బాగుంటుంది, అక్కడికి వెళ్తే అసలు మనకి ఉన్న ఏదైనా బాధ అయినా ఆలోచనలైనా అసలు ఇంటి దగ్గర ఉన్న ఎన్ని బాధలు ఉంటాయి ఎన్ని ఆలోచనలు ఉంటాయి కదా, ఒక్కటి కూడా గుర్తుకురాదండి, గోవిందుడు అంతే, మనసు నిండా గోవిందుడు, ఎక్కడ చూసినా గోవిందుడు అనే పదమే వినిపిస్తూ ఉంటుంది. సో ఇదైతే మేము అక్కడికి వెళ్ళినాక టీ అయితే తాగినామండి. నెక్స్ట్ ఏంటనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది, చూసేయండి ఓకేనా ఫ్రెండ్స్. సో టీ అయితే చాలా బాగుందండి, మళ్ళా మరో బ్లాగ్తో మీ ముందుకు వస్తాను, బాయ్ ఫ్రెండ్స్.